గుడ్ మార్నింగ్ అండి ఈరోజు శేర్ష యొక్క జీవితం గురించి మరియు పరిపాలనా విధానం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నామండి ప్రధానంగా శేర్ష బాల్యం ఎలాంటి అనుభవం పరిపాలన ఎలాంటి అనుభవం పొందాడు తర్వాత ఎవరెవరి దగ్గర సైన్యంలో పనిచేశాడు తర్వాత ఎలాంటి అంటే మొఘల్స్ యొక్క సైన్యం యొక్క బలాలు బలహీనతలు గురించి ఎలా అవగాహన చేసుకున్నాడు తర్వాత బీహార్ ఉపరాష్ట్ర పాలకుడుగా ఉండి ఎలాంటి అనుభవం పొందాడు తర్వాత ససారాం జాగీర్లో ఎలాంటి అనుభవం పొందాడు అవి తర్వాత కాలంలో పరిపాలనలో ఎలాగా ఇతనికి ఉపయోగపడ్డాయి అనే విషయాల గురించి తర్వాత ఒక పాదుషాఖ ఎదగటానికి ఇతను ఏ విధంగా ప్రయత్నాలు చేశాడని చెప్పేసి గురించి కూడా ఇక్కడ తెలుసుకోబోతున్నామండి ఓకే సో వచ్చేసరికి శేర్షా ఢిల్లీ పాదుషగా ఎదిగిన విధానము రాజ్య స్థాపన అని చెప్పేసి సురు వంశానికి చెందినటువంటి ఆఫ్ఘన్ ఇతను శేర్ష అండి రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అని చెర్ అని కాంపిటేటివ్ పరంగా బిట్టడిగితే ఈ శేర్ష అని చెప్పేసి అని చెప్పవచ్చండి ఓకేనా అంటే లోడీల తర్వాత మరలా ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని ఢిల్లీ ప్రాంతంలో స్థాపించింది ఇతనే అని చెప్పేసి అని చెప్పవచ్చు ఓకే శేర్షా యొక్క ఇక్కడ ప్రారంభ జీవితం అని చెప్పేసి ఇచ్చాం అంటే ప్రారంభ జీవితం అంటే అసలు శేర్షా యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఇక్కడ చర్చించబోతున్నామండి అందులో శేషా యొక్క అసలు పేరు వచ్చేసరికి ఫరీద్ అండి తండ్రి వచ్చేసరికి హసన్ సూర్ తండ తాత వచ్చేసరికి ఇబ్రహీం సూర్ అయితే ఈ తాత గుర్రాల వ్యాపారం అనేది చేసేవాడు వీరు ఆఫ్ఘన్లోని రోహి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు గుర్రాల వ్యాపారం నిమిత్తం ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజ్యంలోకి రావటం ఇక్కడ ఇబ్రాహీంసూర్ తాత అయినటువంటి ఇబ్రాహీంసూర్ గుర్రాల వ్యాపారం చేస్తూ పంజాబ్లోని ఇస్సార్ ఫిరోజియా ఇస్సార్ ఫిరోజియా ప్రాంతంలోకి వచ్చి స్థిరపడటం తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్ కొలువులో పనిచేయటం అనేది జరిగింది జమాల్ ఖాన్ వద్ద తన తండ్రి ఇద్దరు కూడా పనిచేశారు తర్వాత జమాల్ ఖాన్ని జాన్పూర్ ప్రాంతానికి పంపించగా అంటే బదిలీ చేయటం ఈ జమాల్ ఖాన్ తో పాటు వీళ్ళు కూడా ఈ జాన్పూర్ ప్రాంతానికి వలస వెళ్ళటం అనేది జరిగింది అయితే ఈ ఫరీద్ లేదా శేర్షా ఈ అరబీ తర్వాత పారసికం తర్వాత చరిత్ర గణితం మంచి ప్రావీణ్యం పొంది చదువులో మంచి ఆసక్తి అనేది చూపించాడు అంతేకాదు ప్రతి దాంట్లో కూడా తను చేసేటటువంటి పనిలో మంచి నిబద్ధత కలిగి నిమగ్నతతో పనిచేయటం అనేది చేసేవాడు అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవటంలో కానీ ఏదైనా ఒక పని అప్పగించినట్లయితే దాన్ని సక్సెస్ఫుల్గా ఎలాగ కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి అని కొంచెం ఆలోచన చేసి ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం మీరైనా సరే సక్సెస్ఫుల్గా ఏదైనా ఒక పని కంప్లీట్ చేయాలంటే మనకు తెలియనప్పుడు ఇద్దరు ముగ్గురిని అడగటం దాని గురించి తెలుసుకోవటం తర్వాత ముందుకు వెళ్ళటం లేదంటే ఇంటర్నెట్ లాంటివి చూసుకుంటే ఈరోజు ఎన్నో విషయాలని గ్రహించవచ్చు ఓకేనా ఒక చదువే కదండి చదువు అనేది విజ్ఞానం కోసం సో మీరు ఉద్యోగం కోసం అనే దానికంటే కూడా విజ్ఞానాన్ని సంపాదించడం కోసం చదివినట్లయితే ఉద్యోగం అదే వస్తుందండి ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ సస్సారాం ప్రాంతానికి సారీ జమాల్ ఖాన్తో పాటు జాన్పూర్ ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది ససారాం జాగిర్కి ఈ హసన్ అనే అధిపతి చేయటం ఈ హసన్ సూర్ తర్వాత తన వేరే ప్రాంతానికి వెళుతూ ఈ జాగిర్ యొక్క బాధ్యతలు అన్నీ కూడా ఫరీద్కి అప్పగించడం అనేది జరిగింది అయితే ఫరీదు ఈ జాగీర్ యొక్క పరిపాలన కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలనే చేసి చేశాడు అయితే హసన్సుర్కి కలిగే ఉన్నటువంటి రెండవ భార్య అంటే షేర్షా యొక్క లేకపోతే ఫరీద్ యొక్క సవతి తల్లి మరియు అతని సోదరుల యొక్క బాధలు పడలేక ఏం చేశాడంటే రెండుసార్లు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం అనేది ఫరీద్ చేశాడు ఒకసారి వచ్చేసేవరికి ఇబ్రహీం లోడి కొలువులో పనిచేయటం అనేది చేస్తే నెక్స్ట్ టైం వచ్చేసరికి బాబర్ యొక్క సైన్యంలో కూడా పనిచేయటం జరిగింది అయితే బాబర్ యొక్క సైన్యంలో పనిచేసేటప్పుడే బాబరు శేర్షా యొక్క అంటే ఫరీద్ యొక్క వ్యక్తిత్వాన్ని తర్వాత అతని యొక్క అభివృద్ధిని అతని యొక్క విధానాన్ని గమనించి ఇతనితో ముందు ముందు రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని హుమయాన్ని హెచ్చరించడం కూడా జరిగింది ఓకేనా అయితే ఇతను అంటే బాబరు శేర్ష యొక్క గొప్పతనాన్ని ఆ రోజులను గమనించడం అనేది జరిగింది అంటే తెలివితేటలని అతని యొక్క విధానాన్ని సో ఈ తర్వాత మరలా తండ్రి మరలా ఈ మళ్ళా తండ్రి కొడుకుల మధ్య సయోధ్య అనేది కుదిర్చటం మళ్ళా సస్ జాగీర్ జాగిర్ మరల సస్సారాం జాగిర్లో ససారాం జాగిర్ యొక్క బాధ్యతల్ని అప్పగించటం అనేది జరిగింది పదిహేను ఇరవై సంవత్సరంలో తండ్రి మరణించటం ససారాం జాగిర్ ఆధిపతిగా ఉంటూ ఇతను దక్షిణ బీహార్ గవర్నర్ అయినటువంటి బహార్ ఖాన్ లోహిని ఎవరండి ఖాన్ లోహిని వద్ద పనిచేస్తూ ఆయుధం లేకుండా ఇతను వేటకు వెళ్ళినప్పుడు ఖాన్ లోహినితో పాటు ఇతను కూడా వేటకు వెళ్ళడం అతనికి సహాయకంగా అక్కడ పులి వాత పడటంతో ఆ పులిని ఆయుధం లేకుండా ఈ ఫరీద్ చంపటం చంపిన తర్వాత ఈ బిరుదు అంటే బహర్ఖాన్ లోహిని ఫరీద్కి ఏం బిరుదు ఇచ్చాడంటే షేర్ ఖాన్ అనేటువంటి బిరుదు ఇవ్వటం అనేది జరిగింది షేర్ ఖాన్ అనే తర్వాత ఈ ఢిల్లీకి అధిపతి అయిన తర్వాత షేర్ షా అని చెప్పేసి అనేది మార్చుకోవడం కూడా జరిగింది ఓకేనా ఈ విధంగా షేర్ షా అని చెప్పేసి అనేటువంటి పేరు కూడా రావటం జరిగింది నెక్స్ట్ బహర్ఖాన్ లోహిని చనిపోయిన తర్వాత ఈ ఉప గవర్నర్గా బీహార్కి గవర్నర్గా ఉంటూనే తర్వాత ఆ బీహార్కి అధిపతి కావటం కూడా జరిగిందండి ఇలాగా దానికి అధిపతి అయిన తర్వాత హస్రత్ ఆలా అని చెప్పేసి అనేటువంటి బిరుదును కూడా స్వీకరించడం జరిగింది అయితే ససారాం జాగీర్లో ఉన్నప్పుడే ఇతను పరిపాలన విషయాల్లో మంచి దిట్టగా మారాడు అంటే పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉండాలి ప్రజలకి ఇబ్బంది కలిగించేటటువంటి విధానాలని ఉండకూడదు అంటే ప్ర శేర్ష చక్రవర్తి అయిన తర్వాత మాటలు కొన్ని అన్నాడండి రైతులని చాలా మంచివారు వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క భూముల్ని వదిలిపెట్టేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతారు అని చెప్పేసాను దానివల్ల రాజ్య ఆదాయం తగ్గిపోవడంతో పాటు బీడు భూములుగా మారిపోతాయి అని చెప్పేసి అని చెప్పాడు దాని అర్థమైందండి అంటే ఉన్నటువంటి వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి పన్నుల విధానం అనేది ప్రవేశపెట్టాలని చెప్పేసి అని ఇతను అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటిది అంటే ససారాం జాగీర్లో రెవెన్యూ విషయంలో అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పన్నుల భారం అనేది లేకుండా వివిధ రకాలుగా సోర్సెస్ అనేవి కల్పించడం ఆదాయం అనేది కల్పించడం ద్వారా అభివృద్ధి అనేది సాధించడం అనేది జరిగింది అలాగా ఇరవై ఒక్క సంవత్సరాలు ససారాం జాగిర్ యొక్క అధిపతిగా ఉండటం అక్కడ అనుభవం ఇతనికి అభివృద్ధికి అంటే తాను పరిపాలిస్తున్నటువంటి భూభాగం యొక్క అభివృద్ధికి పాటుపడుతూనే ప్రజల మనల్ని అనేవి పొందటం అనేది జరిగింది సో నెక్స్ట్ దక్షిణ బీహార్ ప్రాంతానికి పాలకుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇక్కడ పరిపాలన అనుభవం అనేది ఇతను పొందటం అనేది కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వివాహం అంటే వివాహం వచ్చేసరికి చునార్ దుర్గాధిపతి అయినటువంటి ఖాన్ చునార్ దుర్గాధిపతి తేజ్ ఖాన్ మరణించటం అక్కడ సిరి సంపదలును స్వాధీనం చేసుకోవడానికి ఇతను ఏం చేశాడంటే చునార్ దుర్గాధిపతి అయినటువంటి తేజ్ ఖాన్ భార్య అయినటువంటి లడ్ మాలిక్ లడ్మాలికని వివాహం చేసుకోవటం కూడా జరిగింది ఇలాగ ఆర్థికంగా సైనికంగా శక్తివంతుడు కావటం అనేది జరిగింది నెక్స్ట్ హుమయన్తో యుద్ధాలు గుజరాత్కి చెందినటువంటి బహదూర్ షా శేర్షాకి సంబంధాలు కలిగి ఉండటం వలన హుమయన్ శేర్షాపై దాడి చేయడం అనేది చేశాడు పదిహేను ముప్పై రెండవ సంవత్సరంలో చున్నారుని ముట్టడించడం అనేది జరిగింది అయితే సంధి చేసుకొని యుద్ధానికి తెరదించడం ధనరాసులను కాపాడుకోవటం కూడా చేశాడు శేర్షా నెక్స్ట్ బెంగాల్ నవాబు మీద గౌర్ మీద దాడి చేయటం శేర్షా అది బెంగాల్ నవాబు వెంటనే ఈ హుమేన్ని చే అంటే శేర్షా దాడి నుంచి నన్ను కాపాడమని చెప్పేసి ఉమయన్కి వర్తమానం పంపటం బెంగాల్ యొక్క నవాబ్ యొక్క అభ్యర్థన మీదకి హుమయున్ శేర్షా మీదకి యుద్ధానికి రావటం ఈలోపు శేర్షా గౌర్ని బెంగాల్ రాజధాని గౌర్ని దోచుకొని రోహటాస్కి ధన సంపదలన్నీ కూడా తరలించడం అనేది కూడా చేసాడండి ఇక్కడ రోహటాస్ దుర్గం అనేది దానికి కూడా తర్వాత కాలంలో నిర్మించడం కూడా జరిగింది రోహటాస్ బలమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గం సో జలదుర్గం అయితే ఈ ప్రాంతంలో తరలించడం తర్వాత మళ్ళీ హుమయన్తో అధికార హుమయన్ అధికారాన్ని గౌరవించటం బెంగాల్ని హుమేను ఆక్రమించేసేసి అక్కడ కొన్నాళ్ళ పాటు విలాసవంతమైన జీవితం అనేది ఎనిమిది నెలల పాటు జరపటం బెంగాల్కి తర్వాత ఢిల్లీకి మధ్య సంబంధాలు అనేవి తెగిపోయేటట్లు చేశాడు ఈ శేర్షా ఈ తర్వాత కాలంలో సైన్యాన్ని పెంచుకోవటం అనేది కూడా చేశాడు అయితే పదిహేను ముప్పై తొమ్మిదో సంవత్సరంలో శేర్షా అంటే హుమయన్ బెంగాల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో కర్మ ఈ కర్మనాస అనేటువంటి నది తీరంలో ఈ శేర్షా యుద్ధం అనేది చేయటం జరిగింది ఈ చౌసాయుద్ధంలో హుమయన్ని ఓడించడం అనేది కూడా జరిగింది ఉమయ్యుని ఓడించేసేసి తన పేరు మీదుగా కుత్మాని చదివించుకోవటం కూడా జరిగింది అంటే అధిపతిని అని చెప్పేసి అని ఈ అంటే అంటే రాజ రాజ్యానికి అధిపతి అని చెప్పేసి అనేటువంటిది మతపరమైనటువంటి ప్రార్థన ఓకేనా నెక్స్ట్ బిల్గ్రామ్ లేదా కనోజ్ యుద్ధం పదిహేను నలభై సంవత్సరంలో చౌస యుద్ధం తర్వాత హుమేను మరలా శేర్షాన్ని ఓడించాలని చెప్పేసి రావటం వీరిద్దరి మధ్య కనోజ్ మరియు లేదా దాన్ని బిల్గ్రామ్ అని చెప్పేసి అని అంటారు ఆ ప్రాంతంలో యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధంలో ఈ హుమేన్ ఓడిపోవటం తర్వాత హుమయను వెంబడించడం ఆ హుమేన్ పారిపోవటం అనేది కూడా పరిషాకు పారిపోవటం అనేది కూడా జరిగింది ఈ విధంగా ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించేసి రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శేష అని చెప్పొచ్చు సూర్వంశం ఆ రోజు మళ్ళీ ఈ ఢిల్లీ ఆగ్రా ప్రాంతంలో మళ్ళా సుర్వంశం అనేది స్థాపించబడటం అనేది జరిగింది పదిహేను నలభై నుంచి ఇతను పదిహేను నలభై ఐదు వరకు పరిపాలించాడు పదిహేను యాభై ఐదులో మరల ఉమేన్ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకోవటం అనేది జరిగింది అంటే ఒక పదిహేను సంవత్సరాల పాటు సూర్యంశం అనేది ఈ ప్రాంతంలో అధికారంలో కలిగి ఉంది ఢిల్లీని అధికారం కలిగి ఉందని ఢిల్లీ ఆగ్రాలను అధికారం కలిగి ఉందని చెప్పేసి అని చెప్పవచ్చు ఢిల్లీ చక్రవర్తిగా ఇతను పదిహేను నలభై నుంచి నలభై ఐదు వరకు కూడా పరిపాలించడం అనేది జరిగిందండి అయితే ఇక్కడ జీలం సింధు నది పరివాహ ప్రాంతంలో గక్కర్ తర్వాత బలుచ్ తెగల్ని అణచివేసి పంజాబ్ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో మొదట కలుపుతున్నాడు పంజాబ్ నదులు ఉన్నటువంటి ప్రదేశం ఆర్థికంగా ఇక్కడ పంట అనేది బాగా ఆ రోజులు ప్రధానంగా వచ్చేసేవారికి రైతు భూమి మీద ఆధారపడి ఉంది కాబట్టి భూమి శిస్థ అనేది ఎక్కువగా లభ్యం అవుతుంది కాబట్టి పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది చేశాడు తర్వాత రోహటాస్ అనేటువంటి రోహటాస్ గర్ అనేటువంటి దుర్గాన్ని నిర్మించాడు నెక్స్ట్ రాజపుత్రులతో యుద్ధాలు అనేవి చేశాడు అందులో భాగంగా మాళ్ ప్రాంతాన్ని పదిహేను నలభై రెండు మాళ్వా ప్రాంతాన్ని ఆక్రమించాడు పదిహేను నలభై మూడు రాజాపురాణమాల్ని ఓడించి రైసిన్ దుర్గాన్ని ఆక్రమించాడు తర్వాత పదిహేను ముప్పై రెండవ సంవత్సరం నుంచి మార్వార్ పాలకుడు మాల్దేవ్ రాజ్యాకాంక్ష కలిగి ఉండి హుమయన్ శేర్షాతో యుద్ధాల్లో హుమయను శేర్షాతో యుద్ధాల్లో మునిగున్న సమయంలో అయితే మాల్దేవ్ ఏం చేశాడంటే అజ్మీర్ జైసల్మీర్ ప్రాంతాలను ఆక్రమించి బికనీర్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటం అనేది జరిగింది అయితే బికనీర్ పాలకుడు కుమారులు అయినటువంటి కళ్యాణ్ దాసు భీములు వీళ్ళిద్దరు కూడా శేర్షా కొలువులో చేరి ఆయన యొక్క సహాయం కోరటం అనేది జరిగింది అయితే పదిహేను నలభై నాలుగు సంవత్సరంలో అజ్మీర్ జోధ్పూర్ మధ్య ఉన్నటువంటి సామెల్ అనేటువంటి ప్రాంతంలో ఈ మాల్దేవ్కి తర్వాత మాల్దేవ్ సైన్యాలకి తర్వాత శేర్షా సైన్యాలకి మధ్య యుద్ధం అనేది జరిగింది ఈ యుద్ధంలో మాల్దేవ్ శిబిరంలో పుకార్లు పుట్టించడం అనేది చేశాడు శేర్షా ఎందుకంటే ఓటమి దశలో ఆఫ్ఘన్ సైన్యాలు ఉండేవారికి పుకార్లు పుట్టించారు అంటే లేనివి లేనివి ఉన్నట్టుగా పుకారు అంటే అబద్ధాలు అనేవి అక్కడ అంటే రాజుకి మా మధ్య అంటే రాజుకి సైన్యాలు సైన్యాధిపతులు కొంతమంది అంటే మాల్దీవ్ సైన్యంలో కొంతమంది సైన్యాధిపతులు ఇతని వైపు వెళ్ళారని చెప్పేసి అంటే శేర్షాకి అమ్ముడు చెప్పేసి ఇలాంటి పుకార్లని పుట్టించడం వలన అక్కడ సైన్యంలో గొడవలనే రావటం మాల్దేవు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేది కూడా జరిగింది ఆ సమయంలో ఈ శేర్షా వెంటనే ఈ అజ్మీర్ జో అజ్మీర్ ప్రాంతాన్ని తర్వాత జోధ్పూర్ ప్రాంతాన్ని వీటన్నిటిని కూడా ఆక్రమించడం అనేది కూడా చేశాడు తర్వాత శేర్షాకి శత్రువైనటువంటి రేవారాజు అయినటువంటి దేవరాజుకి కా కలంజీర్ పాలకుడు అయినటువంటి కిరత్ కిరాత్ సింగ్ ఆశ్రమాన్ని ఇవ్వడంతో కలంజర్పై పదిహేను నలభై ఐదు సంవత్సరంలో దాడి చేయవలసి వచ్చింది పదిహేను నలభై ఐదు మార్చి ఇరవై రెండవ తేదీ ప్రారంభమైన దాడి పదిహేను నలభై ఐదు మే ఇరవై రెండు వరకు కూడా జరిగింది ఆ మే ఇరవై రెండు దాన్ని స్వాధీనం చేసుకోవటం కూడా జరిగింది అయితే కోటను పేల్చేటటువంటి సందర్భంలో శేర్ష మరణించడం కూడా జరిగింది కోటను పేల్చేటువంటి ఫిరంగి దళాలు ఉపయోగించినప్పుడు ఆ కోటలో పడిన బాంబులు మరల ఆ పేలుడికి వచ్చి మళ్ళా శేర్షకు తగలటం శేర్ష చనిపోవటం అంటే ఈ కలంజర్ ఆక్రమణ తర్వాత శేర్ష చనిపోవటం అనేది కూడా వార్త విన్న తర్వాత చనిపోవటం అనేది కూడా జరిగింది అయితే పదిహేను నలభై ఐదు వరకు కూడా ఇతను పరిపాలించినటువంటి ఇతను రాజ్యాన్ని ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత అంతటి సామ్రాజ్యాన్ని శేర్ష ఏర్పాటు చేయడంతో పాటు ఒక జాగీర్దార్గా ఉన్న సమయంలో అనుభవంతో యుద్ధాలతో మునిగి ఉన్నప్పటికీ కూడా మంచి పరిపాలన వ్యవస్థను అనేదాన్ని ప్రవేశపెట్టాడని చెప్పేసి అని చెప్పవచ్చు అదేవిధంగా సైన్యం సైన్యం పరంగా బాబరు సైన్యంలో పనిచేయటం ఇబ్రహీం లోడి స సైన్యంలో పనిచేయటం సైన్యంలో ఉన్నటువంటి లోపాలను గ్రహించి ఆ సైనికపరమైనటువంటి సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇవన్నీ కూడా శేర్షా ప్రవేశపెట్టినటువంటి పరిపాలన మరియు రెవెన్యూ అయితే అదేవిధంగా ఇక్కడ సైనిక సంస్కరణలు అనేవి తర్వాత కాలంలో అక్బర్కి మార్గదర్శకంగా ఉపయోగపడ్డాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి అని చెప్పవచ్చు అక్బర్ యొక్క పరిపాలన సంస్కరణలు తీసుకున్నట్లయితే శేర్షా యొక్క పరిపాలన సంస్కరణలో కొన్ని చిన్న చిన్న మార్పులు తప్పితే మిగతా అన్నీ కూడా ఒక మనసుదారి విధానం తప్ప మిగతా అవన్నీ కూడా శేషాన్ని అనుకరించినాయి అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి శేర్షా పరిపాలన విధానం ఇక్కడ శేర్షా పరిపాలన గురించి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణ గురించి ఇక్కడ ఆయనకి ఉన్నటువంటి అనుభవం మీకు ఆల్రెడీ చెప్పాను ససారాం జాగిర్ తర్వాత బహర్ఖాన్ లోహిని వద్ద గవర్నర్గా ఉండటం తర్వాత బెంగాల్ని ఆక్రమించిన సమయంలో శేషయ ఢిల్లీ నుంచి పాలించే సమయంలో ఎంతో అనుభవం అనేది వచ్చిందని చెప్పేసి అని అయితే కేవలం ఐదు సంవత్సరాల్లో పదిహేను నలభై నుంచి నలభై ఐదు సంవత్సరంలో శేర్షా ఎన్నో మార్పులు తీసుకొచ్చేసాడు పరిపాలనలో అందుకే పండితులు కొంతమంది కీన్ అనేటువంటి పండితుడి అభిప్రాయం ప్రకారం పరిపాలనా విధానంలో ఏ ప్రభుత్వం చివరికి బ్రిటిష్ వారు కూడా శేర్షా అంతటి వివేకాన్ని ప్రదర్శించలేదు అని చెప్పేసి అని శేర్ష కొనియాడటం జరిగింది కీన్ అనేటువంటి పండితుడు ఏం చెప్పాడండి పరిపాలనా విధానంలో ఏ ప్రభుత్వం చివరికి బ్రిటిష్ వారు కూడా కూడా అంతటి వివేకాన్ని ప్రదర్శించలేదు వివేకాన్ని పరిపాలనలో వివేకం కలిగి ఉన్నాడు అంటే పరిపాలన పరిస్థితులను బట్టి ప్రజల యొక్క పరిస్థితులను బట్టి దానికి అనుకూలంగా వెళ్ళటం అనేది చేశాడు ఓకేనా తనకి అనుకూలంగా మార్చుకున్నాడు వివేకం కలిగి ఉన్నటువంటి వాడు విజ్ఞానం కలిగి ఉన్న వాడు పరిస్థితులు తగ్గ విధంగా మార్పులు చేసుకుంటూ తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఎస్ఆర్ శర్మ శేర్షాన్ని ఏడో హెన్రీ అంటే బ్రిటిష్ రాజు అయినటువంటి ఏడో హెన్రీతో పోల్చగా ఫెడరిక్ విలియం శేర్షన్ను చాణిక్య అశోకుడు అంతటి గొప్పవాళ్ళతో పోల్చడం జరిగింది చాణక్యుడు అంటే రాజనీతి కలిగి ఉన్నాడు కదా ఆ అశోకుడు పరిపాలన ఏ విధంగా చేశాడు ఈ ఇటువంటి పరిపాలన గురించి ఫెడరిక్ విలియం తర్వాత ఎస్ఆర్ శర్మ లాంటి వాళ్ళు గొప్ప రాజులైనటువంటి బ్రిటిష్ రాజు అయినటువంటి ఏడో హెన్రీ తర్వాత అశోకులతో కూడా పోల్చడం అనేది జరిగింది ఎస్ఆర్ శర్మ మరియు ఫెడరిక్ విలియం ఎస్ఆర్ శర్మ వచ్చేసేవారికి శేర్షన్ ఏడో హెన్రీతో పోలిస్తే ఫెడరిక్ విలియం వచ్చేసేవారికి చాణక్యుడు మరియు అశోకులతో పోల్చడం అనేది జరిగింది జరిగిందండి ఇక్కడ పరిపాలన సంస్కరణలు ఒకసారి చూసినట్లయితే అందులో కేంద్ర ప్రభుత్వం తర్వాత చక్రవర్తి ఆఫ్ఘన్ పాలకులందరిలో కూడా గొప్పవాడు సైనిక సామర్థ్యం కలవాడు అని చెప్పేసి అని కానుంగో అని ఆయన పండితుడు చూడటం అనేది జరిగింది పైన ఇప్పుడు మనం పరిపాలకులందరిలో గొప్ప పాలకుడు సైనిక సామర్థ్యం కలవాడు అయితే ఈ విషయాన్ని మనం పరి పరిశీలించినట్లయితే నిరంకుశ రాజరికం అమల్లో ఉన్నప్పటికీ కూడా అది ప్రజాశ్రేయస్సును కోరుకునేది మాత్రమే అని అర్థమవుతుంది ఇక్కడ మధ్యయుగంలో అందరూ కూడా నిరంకుశంగానే పరిపాలించారు నిరంకుశంగా శేర్షా పరిపాలించినప్పటికీ కూడా అంటే సైనిక సామర్థ్యం కాదు సైనిక సామ సైన్యంతో నిరంకుశంగా పరిపాలించినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు కోరకు మాత్రమే ఆ నిరంకుశం అనేది అర్థమవుతుంది ఏడవ హెన్రీ కూడా నిరంకుశుడు సో అంటే దాన్ని అర్థమైంది నిరంకుశుడిగా వ్యవహరించినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పరిపాలించడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ చక్రవర్తి సర్వాధికారిగా ఉంటాడండి కేంద్ర ప్రభుత్వం చక్రవర్తి కేంద్ర ప్రభుత్వంలో చక్ర చక్రవర్తి సర్వాధికారిగా ఉంటాడు అన్ని అధికారాలు అతని చేతిలో ఉంటాయి శాసనాలు చేయటం న్యాయ వ్యవహారాలు కర కార్యనిర్వహణ మరియు సైనిక వ్యవహారాలు స్వయంగా చూసుకునేవాడు శేర్ష ప్రధానంగా శాసనాలు చేయటంలో కానీ న్యాయ వ్యవహారాలు కానీ కార్యనిర్వహణ అంటే పరిపాలన ఎలా జరుగుతుందని చెప్పేసి తర్వాత సైనిక వ్యవహారాలు సైనిక వ్యవహారాలు కూడా స్వయంగా చూసుకోవటం అనేది జరిగింది సైనిక సైన్యం మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు అవి సో సైన్యాన్ని పటిష్టంగా ఉంచుకోవటం అనేది చేయాల్సినటువంటి బాధ్యత ఆ రోజు సో కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు మంత్రులు కార్యదర్శులు అనేవాళ్ళని ఉంటారు ఈ కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు కూడా మంత్రులను ఏర్పాటు చేసుకునే వాళ్ళ కార్యదర్శులను కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది కానీ వారు స్వతంత్రంగా వ్యవహరించడానికి లేదు ఎందుకంటే చక్రవర్తి ఆజ్ఞలకు లోబడి పరిపాలన అనేది వారు చేయవలసిన వాళ్ళ సలహా ఉండేవాళ్ళు అని చెప్పేసి నటనలో కూడా అది లేదు ఎందుకంటే ఫైనల్ నిర్ణయం వచ్చేసేవారికి చక్రవర్తి అని చెప్పేసి అని చెప్పవచ్చు నెక్స్ట్ దివాన్ ఈ విజారత్ దివాన్ ఈ విజారత్ దీనికి అధిపతి వజీర్ అంటే ఇది ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి శాఖ అండి దివాన్ ఈ విజారత్ అంటే ఆర్థిక వ్యవహారాలు చూసుకునేటువంటి ఆదాయ ఆర్థిక శాఖ అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి దీనికి అధిపతి వజీర్ దీనికి అధిపతి వజీర్ అండి ఆదాయ వ్యయాలు మొత్తం దీని పరిధిలో ఉండటం అనేది జరిగింది రాజ్యపాలనకు అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చడం దీని యొక్క బాధ్యత రాజ్యపాలనకి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చటం ఈ దివాన్ ఈ విజారత్ యొక్క పని అండి ఓకేనా ఇతర శాఖలపై వజీర్ పర్యవేక్షణ కూడా కలిగి ఉండాడు దీ విజారత్కి అధిపతి అయినటువంటి వజీరు మిగతా శాఖలపై కూడా పర్యవేక్షణ కలిగి ఉండాడు అంటే చక్రవర్తి తర్వాత వజీరు ప్రముఖమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ దివాన్ ఈ అరీజ్ ఇది రక్షణ వ్యవహారాలని పర్యవేక్షించే శాఖ అండి రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు దివాన్ ఈ అరీజ్ దీని యొక్క అధిపతి అరీజ్ ఈ ముమాలిక్ అరీజ్ ఈ ముమాలిక్ అంటే రక్షణ మంత్రి అని చెప్పేసి అని చెప్పవచ్చు హరీజ్ ఈ ముమాలిక్ ఇతని యొక్క విధులు సైనికుల నియామకం సైనికులకు శిక్షణ వారి జీతవత్యాలు ఇతర సైనిక వ్యవహారాలు ఇతని విధులు అంటే సైన్యానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సైనికుల్ని నియమించుకోవటం తర్వాత సైనికులకి శిక్షణ ఇప్పించడం తర్వాత వారి యొక్క జీతవత్యాలు తర్వాత మిగతా సైనిక సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఇతనే పర్యవేక్షించటం అనేది జరిగేది నెక్స్ట్ దివాన్ రసాలత్ ఈ విదేశీ వ్యవహారాలు చూసేటటువంటి శాఖ అండి అంటే విదేశీ వ్యవహ విదేశాంగ శాఖ అని చెప్పేసి చెప్పవచ్చు దివానీ రసాలత్ ఇతర రాజ్యాలతో ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలని ఇది చూసుకోవడం అనేది జరుగుతుంది దీని అధిపతిని దివానీ రసాలత్ అని చెప్పేసి అని పిలవటం కూడా జరుగుతుంది నెక్స్ట్ దివాన్ ఈ ఇన్షా దివాన్ ఈ ఇన్షా దేశీయ వ్యవహారాలు ఇన్షా ఇన్షా అంటేనే అర్థం ఉంది ఈ దేశీయ వ్యవహారాలు చూసుకునేటటువంటి శాఖ దీన్ని ఆంతరంగిక శాఖ అని చెప్పేసి అని కూడా అంటారు దేశీయ వ్యవహారాలు చూసే శాఖ లేకపోతే దీన్ని ఆంతరంగిక శాఖ అని చెప్పేసి అని కూడా అంటారు దీని అధిపతిని దివాన్ ఈ ఇన్షా అంటారు ఇతని విధులు రాజ శాసనాలు అమలుపరచడం ఆంతరంగికంగా రాజ్యంలో రాజ యొక్క శాసనాలని అమలుపరచడం పరచడం అమలుపరచడం ఉత్తర ప్రత్యుత్తర ల్ని నడపటం ఇతని యొక్క బాధ్యతలు ఉత్తర ప్రత్యుత్తరాలని నడపటం అంటే రాజు యొక్క ఆజ్ఞల్ని పంపించటం మళ్ళీ అక్కడి నుంచి వచ్చినటువంటి విషయాల్ని స్వీకరించడం అంటే పా ఎవరైతే రాష్ట్ర గవర్నర్లు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి విషయాన్ని మళ్ళీ రాజుకు తెలియజేయటం ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు అంటారు ఓకేనా దివానీ ఈ ఇన్షా యొక్క బాధ్యతలు ఇతనికి ఈ దబీర్ ఈ ఖాన్ అనే పేరు కూడా ఉంది దబీర్ ఈ ఖాన్ దివానీ ఈ ఇన్షాకి అధిపతిని దబీర్ ఈ ఖాన్ అని చెప్పేసి అని కూడా అంటారు ఇతనే దివానీ ఈ ఇన్షా అని కూడా అంటారు నెక్స్ట్ ముఖ్య కాజీ ముఖ్య కాజీ అంటేనే మీకు తెలుసు న్యాయ వ్యవహారాలు చక్కదిద్దేటువంటి వ్యక్తిని కాజీ అని చెప్పేసి రాజ్యం చక్రవర్తి రాజ్యం మొత్తానికి కూడా ఈ చక్రవర్తి తర్వాత న్యాయ వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తి కాజీ ముఖ్య కాజీ ఇతను ఖురాన్ ప్రకారం ఇతర ఇతను న్యాయ నిర్ణయం అనేది చేయటం అనేది కూడా జరిగేది నెక్స్ట్ గూఢాచారి శాఖ దీనికి సంబంధించినటువంటి అధికారులని దివాన్ బరీద్ అని చెప్పేసి అని అంటారు దివాని ఈ బరీద్ అని చెప్పేసి అని పిలుస్తారు శేష తనకి నమ్మకస్తులైనటువంటి విధేయులైనటువంటి అధికారులని ఈ శాఖ అధికారులుగా గోడచరి శాఖ అధి అధికారులుగా నియమించుకోవటం అనేది జరిగిందండి అంటే ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగేటటువంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలియచేయాలి కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తర్వాత అదేవిధంగా సర్కారులు తర్వాత పరిగణాలు తర్వాత గ్రామం అని చెప్పేసినటువంటి భాగాలుగా విభజించడం జరిగింది వాళ్ళ యొక్క అధికారులు గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రధానంగా రాష్ట్ర తర్వాత సర్కారులు సర్కారు జిల్లాల అన్నిటి జిల్లాలతో పోల్చొచ్చు సర్కారు తర్వాత పరిగణాలుగా పరిగణాలని గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది ఓకేనా శేర్షా ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అనే విభాగాన్ని ఏర్పాటు చేయలేదు కానీ అయితే సామ్రాజ్యంలో కొన్ని భూభాగాలు సామంతరాజుల ఆధీనంలో ఉంచడం జరిగింది వాటి పాలనలో శేర్షా జోక్యం చేసుకునేవాడు కాదు అర్థమవుతుందా అంటే కొంతమంది సామంతరాజులు ఏర్పాటు చేసుకునే వాళ్ళ యొక్క పాలన విషయంలో శీర్ష జోక్యం అనేది చేసుకోలేదు అవి ఇక్తాలు ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం చూసామండి ఇక్తాలు అని చెప్పేసి ఆయన సైనిక రాష్ట్రాలు అని చెప్పేసి ఆయన ఇక్తాలు సైనిక అధిపతులు దానికి అధిపతిగా ఉండి కొంత సైన్యాన్ని యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేవాళ్ళు అని చెప్పేసి ఇక్తాలే ఇక్కడ ఉన్నటువంటి సామంత భూభాగాలు ఓకేనా రాజ్యంలో కొన్ని ప్రాంతాలను ఇక్తాలుగా ఏర్పాటు చేయబడ్డాయి ఇవి ఢిల్లీ అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా వీటిలో కొన్ని మార్పులు అయితే చేయటం జరిగింది ఇక్తాలకు అధికారు అధికారులుగా ఫౌజ్దార్ అని చెప్పేసి అటువంటి అధికారిని నియమించడం జరిగింది అంటే ఫౌజ్దార్ అనే ఆయన మిలిటరీ గవర్నర్ ఫౌజ్దార్ యొక్క విధులు వచ్చేసరికి ఇక్తాలో శాంతి భద్రతలను కాపాడటం తర్వాత పౌర పరిపాలనను నిర్వహించటం ఓకేనా సామ్రాజ్యంలో క్తాలనేవి ఏర్పాటు చేసి మిలిటరీ గవర్నర్ కా మిలిటరీ గవర్నర్నే ఫౌజ్దార్ అని అంటారు ఫౌజ్దార్ యొక్క విధి వచ్చేసరికి ఇక్తాల శాంతి భద్రతని పౌర పరిపాలన నిర్వహించడం అధికారులు లంచగొండితనాన్ని నిర్మూలించడా గాను తరచూ అనేవి నిర్వహించడం అనేది చేసేవాడు నెక్స్ట్ సారీ అండి ఇంతకుముందు మీకు ఇక్తాల్ని సామ్రాజ్యంలో సామంత రాజులని సామంత రాజ్యాలు అని చెప్పాను తప్పండి ఎందుకంటే సామంత రాజ్యాలు అనేవి శేర్షా యొక్క అధికారాన్నికి లోబడి ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలండి ఇవి ఓకేనా స్వతంత్రంగా వాళ్ళు పరిపాలించుకోవడం అనేది జరిగే కొంత కప్పం అనేది ఇలాంటివి చెల్లించడం అనేది జరిగేది శేర్షాకు అనుకూలమైనటువంటి రాజులు అని చెప్పేసి ఇక్తాలు వచ్చేసరికి శేర్షా ఏర్పాటు చేసి ఇక్కడ మరల అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏర్పాటు చేసినటువంటివి అయితే ఇక్కడ అధికారిని వచ్చేసరికి అంతకుముందు ఇక్తాదార్ అని చెప్పేసి ఎనవల్లి ఇక్కడ వచ్చేసరికి ఫౌజ్దార్ అంటారు ఇక్తాలకు అధికారులని ఫౌజ్దార్ అని శేర్షా కాలంలో అనడం అనేది జరిగింది ఫౌజ్దార్ యొక్క విధి వచ్చేసరికి శాంతి భద్రతలను కాపాడటం పౌర పరిపాలనని నిర్వహించటం తర్వాత అధికారులు లంచగొండితనాన్ని నిర్మూలించడం గాను తరచు బదిలీలు చేసేవాడు ఫౌజ్దార్ని తరచు బదిలీలు చేయటం అనేది జరిగేది నెక్స్ట్ అజ్మీర్ లాహోర్ మాల్వా మరియు పంజాబ్కు గవర్నర్లు అనేవాళ్ళు ఉండేవారు కానీ వారికి పాలనా పరంగా ప్రాధాన్యత అనేది లేదు ఓకేనా అంటే పెద్ద ప్రాంతాలకి కొన్ని అజ్మీరు లాహోర్ మాల్వా మరియు పంజాబ్ గవర్నర్లని దూర ప్రాంతాలకి ఉంచడం జరిగింది అయితే పెద్ద ప్రాధాన్యత అనేది వాళ్ళకి లేదు ప్రధానంగా సర్కార్లు లేదా షిక్కులు అని చెప్పేసి అని అంటారండి వీటికి ప్రాధాన్యత అనేది శీర్షాకాలంలో ఉందండి శీర్షకాలంలో ప్రాధాన్యత ఉన్నటువంటిది ఏంటంటే సర్కార్ దీన్నే షిక్ అని చెప్పేసి అని కూడా అంటారు శీర్ష తన ప్రత్యక్ష ఎలువడులో ఉన్నటువంటి ప్రాంతాలను అనేక సర్కారులకు విభజన అనేది జరిగింది ప్రత్యక్షంగా తన చేత పరిపాలించబడే ప్రాంతాలను సర్కారులకు వివరించాడు సంఖ్యాపరంగా అస్పష్టత అనేది ఇంట్లో ఉందండి కొంతమంది చరిత్రకారులు అరవై ఆరు అని చెప్పగా కొంతమంది అంటే ఎక్కువ మంది నలభై ఏడుగా దీన్ని నిర్ధారించడం అనేది జరిగింది శేర్ష తన రాజ్యాన్ని ఎన్ని సర్కారులుగా విభజించాడంటే నలభై ఏడు అని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పారు అయితే కొంతమంది అరవై ఆరు అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ శేష పరిపాలనా విభాగంలో పరిమాణం రీత్యా సర్కార్ అనేది పెద్ద విభాగం అండి ప్రతి సర్కార్కి కూడా షిక్దార్ ఈ షిక్దార్న్ తర్వాత మున్సిఫ్ ఈ మున్సిఫన్ అనేటువంటి ప్రధాన అధికారులు అనేవాళ్ళు ఉండారు సర్కార్ యొక్క పరిపాలన చూసుకోవడం కోసం ఎవరెవరు ఉండేవారు షిక్దార్ ఈ షిగ్దారన్ తర్వాత మున్సిఫ్ ఈ మున్సిఫన్ అని చెప్పేసి అనేటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఇద్దరు ఉండేవాళ్ళు అందులో షిక్దార్ ఈ షిక్దారన్ లేదా ప్రధాన షిక్దార్ యొక్క విధులు వచ్చేసేవారికి సర్కార్లో శాంతి భద్రతలు కాపాడటం సర్కారులో శాంతి భద్రతలు కాపాడటం ఎవరి యొక్క ప్రధాన విధి అండి ప్రధాన షిగ్దార్ లేదా ఈ సిక్దార్ అనే యొక్క విధి తర్వాత పరిగణలోని షిక్దార్ అనేటువంటి ఉద్యోగులపై పర్యవేక్షించటం పరిగణలో ఉన్నటువంటి షిక్దార్ అనేటువంటి ఉద్యోగులు యొక్క విధుల్ని పర్యవేక్షించటం ఈ షిక్దారి షిగ్దార్ అనే యొక్క ప్రధాన విధి తర్వాత రాజు యొక్క శాసనాలు అమలుపరచడం ఈ సర్కారులో రాజు యొక్క శాసనాలను అమలుపరచడం తర్వాత శిశు వసూలు అధికారులకి సహకరించడం ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడేవాడి వద్ద సైన్యం అనేది ఉంటుంది కాబట్టి శిస్తు వసూలు చేసే అధికారులకి సహకరించడం కూడా ప్రధాన శక్తిదారి యొక్క విధి తర్వాత జమీందారుని అదుపులో ఉంచడం ఇతని యొక్క విధి షిక్దారి షిగ్దార్ అనే యొక్క విధి జమీందారుల్ని అదుపులో ఉంచడం కూడా ఇతని యొక్క విధి చూడండి శాంతి భద్రతలని కాపాడటం తర్వాత పరిగణ అధికారుల మీద పరిగణ మీద పర్యవేక్షణ అధికారం అనేది కలిగి ఉండటం శాసనాలని యొక్క శాసనాలను పరచడం శిస్తు వసూలు చేసే అధికారులకు సహకరించడం జమీందారుల్ని అదుపులో ఉంచడం షిక్దారి షిగ్దార్ అనే యొక్క ప్రధాన విధి అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి నెక్స్ట్ ఈ మున్సిఫన్ సర్కారు నందు ముఖ్య న్యాయ నిర్వహణ అధికారిగా ఉండటం అనేది మున్సిఫ్ ఈ మున్సిఫాన్ యొక్క ఇదండి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సర్కార్లు ఎవరంటే మున్సిఫ్ ఈ మున్సిఫాన్ రెవెన్యూ వ్యవహారాలను నిర్వహిస్తూ పరిగణలోని అమీన్ అనేటువంటి ఉద్యోగులను అదుపులో ఉంచడం అనేది చేసేవాడు పరిగణాలని అమీన్ అనేటువంటి ఉద్యోగుల మీద అదుపు అనేది ఎవరికి ఉండేదంటే మున్సీఫ్ఈ మున్సీఫాన్ ఇతనికి రెవెన్యూ వ్యవహారాలు కూడా నిర్వహించేవాడు ముఖ్య న్యాయ నిర్వహణాధికారిగా కూడా మున్సిఫిన్ మున్స్ మున్సీఫ్ ఈ మున్సిఫన్ వ్యవహరించేవాడు నెక్స్ట్ పరిగణ సేర్షా పరిపాలన యంత్రాంగానికి పరిగణ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి సర్కార్లో కూడా కొన్ని పరిగణాలనే విభజించబడ్డాయి కొన్ని వందల గ్రామాలు సముదాయమే కొన్ని వందల గ్రామాల సముదాయమే ఒక పరిగణ అని చెప్పేసి అని కొన్ని చోట్ల వంద గ్రామాల సముదాయం పరిగణ అని చెప్పేసి తర్వాత కాలంలో ఉందండి అయితే కొన్ని వంద గ్రామ కొన్ని గ్రా వందల గ్రామాల సముదాయం వందల గ్రామాల సముదాయమే శీర్షకాలంలో ఒక పరిగణగా ఉ అంటే గ్రామాల యొక్క సముదాయం పరిగణ అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి పరగణలో అధికారులు అందరూ కూడా ఉండటం అనేది జరిగేది అందులో ప్రధానమైనటువంటి అధికారి పరిగణలో ప్రధానమైన అధికారి షిక్దార్ పరిగణకు ప్రధాన అధికారిగా ఉండటం శాంతి భద్రతల పర్యవేక్షణ యొక్క బాధ్యత పరిగణలో క్రిమినల్ వ్యవహారాలు ఇతడే చూసుకోవటం కూడా జరిగింది అంటే క్రిమినల్ విషయాల్లో న్యాయం నిర్ణయం కూడా చేయటం అనేది కూడా ఇతను చేసేవాడు నెక్స్ట్ అమీన్ భూమిని కొలిపి కొలిపించి శిశుని నిర్ణయించేవాడు అమీన్ తర్వాత ఫోతేదార్ ఫోర్త్ ఫోర్త్ దార్ ఇతను వచ్చేసరి పరిగణకి అధికారిగా ఉండటం అనేది జరిగింది అంటే ఖజానాకి అధిపతిని ఫోర్త్ దార్ అని చెప్పేసి అని తర్వాత కానుంగో రెవెన్యూ సిబ్బందిపై అజమాయిషి కలిగి ఉండేవాడు కానుంగో వచ్చేసరికి రెవెన్యూ సిబ్బందిపై అజమాయిషి కలిగి ఉండేవాడు మున్సిఫ్ సివిల్ న్యాయ వ్యవహారాలు పరిష్కరించేవాడు అంటే ఆస్తి వివాదాలు పరిష్కరించే మున్సిఫ్ అని చెప్పేసి పరిగణలు అంటారు తర్వాత కార్కూన్ కార్కున్ వచ్చేసి తొరికి పార్సీకా తర్వాత హిందీ భాషలో పరిగణలో ఉన్నటువంటి లెక్కలన్నింటినీ కూడా ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి లెక్కలు అన్నింటినీ కూడా రాయించేవా ఈ కార్కున్ అని చెప్పేసి అని అంటారు ఒకసారి శేర్షా యొక్క పరిపాలనలో ముఖ్యమైనటువంటి విభాగం పరిగణ అండి పరిగణన యొక్క లో శాంతి భద్రతలు ప్రధానాధికారిగా క్రిమినల్ వ్యవహారాలు చూసుకునేది షిక్దారు నెక్స్ట్ వచ్చేసేవారికి ఈ అమీను భూమిని కొల్పించి శిస్తుని నిర్ణయించే ఆయన అమీను ఫోర్త్ దార్ వచ్చేసేవారికి పరిగణకి కోశాధికారి తర్వాత కానుంగ వచ్చేసరికి రెవెన్యూ సిబ్బందిపై అజమాయిష్ కలిగి ఉండేవాడు తర్వాత మున్సిఫ్ వచ్చేసేవారికి సివిల్ న్యాయ వ్యవహారాలు చూసేవాడు కార్కుని వచ్చేసేవారికి పార్సీక హిందీ భాషల్లో పరిగణ యొక్క లెక్కలన్నింటినీ కూడా రాయటం అనేది జరిగేది నెక్స్ట్ వచ్చేసేవారికి ఇక్కడ షేర్షా గ్రామం గ్రామం యొక్క పరిపాలన గురించి శేష పెద్దగా గ్రామ విషయంలో జోక్యం అనేది చేసుకోలేదు ఎందుకంటే గ్రామాలు ఎక్కువగా ఈ జమీందారుల యొక్క ఆధీనంలో ఉండేవి కాబట్టి గ్రామ పెద్దని ముఖియా అని చెప్పేసి అనేవాడు అనేవాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా గ్రామ పరిపాలన ఉంది అందుకని గ్రామ విషయంలో జోక్యం అనేది చేసుకోలేదు గ్రామ పెద్దను ముఖియా అని చెప్పేసి గ్రామాధికారిని వచ్చేసరికి ముకుద్దం అని చెప్పేసి అనేవాడు గ్రామ పెద్దని వచ్చేసరికి ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే ముఖియా అని పిలిచేవాళ్ళు తర్వాత గ్రామాధికారిని ముకు ద్దామని చెప్పేసి అని వ్యవహరించేవాళ్ళు వా వారి అధికారాలని అలాగే ఉంచాడండి గ్రామాలందు శిస్తు వసూలకు రక్షణ వ్యవహారాలు చూసుకోవడానికి మాత్రం ఇద్దరు అధికారులని ఈయన శేర్ష అనేది నియమించడం జరిగింది పట్వారి చౌకీదార్ పట్వారి చౌకీదార్ అని చెప్పేసి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని నియమించడం సిస్తు వసూలుకి రక్షణ వ్యవహారాలు చూసుకోవడానికి కోసం పట్వారీ మరియు చౌకీదారుల్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది అంటే ముఖియా తర్వాత ముకుద్దం అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళ విషయాలు కలుగు చేసుకోలేదు అందువలన ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సహకారం అనేది వీళ్ళకి లభిస్తూనే ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ సైనిక సంస్కరణలు ఇందులో ప్రజల సంక్షేమ కోసం రాజ్యంలో సుస్థిరమైన పాలన నిమిత్తం బలమైన సైనిక బలం అనేది అవసరం అనేది శేర్షా గుర్తించాడు అందుకే బలమైనటువంటి సైన్య వ్యవస్థని ఏర్పాటు చేశాడు వేలాది మంది ఆఫ్ఘన్ తన సైన్యులను చేర్చుకోవటం అనేది జరిగింది అంటే ఇతను ఆఫ్ఘన్ కాబట్టి ఆఫ్ఘన్లు ఎక్కువ మందిని చేర్చుకోవటం వల్ల తన పట్ల విధేయత అనేది చూపిస్తారని చెప్పేసి భావన తర్వాత సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీవలే సైనిక అధికారులకు సైనికులకు ధన రూపంలో జీ జీతాలు చెల్లించడం అనేది చేశాడు భూములు అనేది యూట మానేసేసి జీతాలు జీతాలనే చెల్లించాడు శేర్ష సైన్యంలో ప్రధాన విభాగాలు నాలుగు అవి అశ్విక దళం ఒకటి రెండోది కాల్ కాల్బలం తర్వాత తుపాకీ దళం తర్వాత నాలుగు వచ్చేసరికి మర ఫిరంగి దళం అనేది దాన్ని ఏర్పాటు చేశాడు ఒక లక్ష యాభై వేలు అశ్విక దళం తర్వాత ఇరవై ఐదు వేలు కాల్బలం సిద్ధ సైన్యంలోగా శేర్ష తన ఆధీనంలో ఉంచుకోవటం కూడా జరిగింది ఓకేనా నెక్స్ట్ అంటే సామంతరాజుల సైన్యం మీద ఆధారపడక ఇతను ఏం చేశాడంటే ఒక లక్ష యాభై వేల అశ్వక దళం ఇరవై ఐదు వేల కాల్బలాలని ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఫౌజ్ అనేటువంటి సైనిక విభాగం ఏర్పాటు చేసి దీనికి అధిపతి వచ్చేసరికి ఫౌజ్దార్ సైన్య సమీకరణ రాజమార్గాల రక్షణ రా రవాణా రాకపోకల సౌకర్యాలని సమీక్షించడం ఇతని యొక్క విధి ఫౌజ్దార్ యొక్క విధి ఏంటంటే సైన్య సమీకరణ తర్వాత రాజమార్గాల రక్షణ రాజమార్గాలు రక్షణ తర్వాత రవాణా రాకపోకల్లో సౌకర్యాలను సమీక్షించటం అంటే వ్యాపారులు రాకపోకలు ఆ ప్రాంతంలో ఈ యొక్క శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన బాధ్యత అని చెప్పేసి అని చెప్పవచ్చు తర్వాత సైన్య సమీకరణలో శారీర దారుడ్యం తర్వాత తెలివితేటలకు ప్రాధాన్యత ఇవ్వటం కూడా జరిగింది అంటే సైన్యంలో చేరతంటే ఎవరినైనా చేర్చుకోవటం కదండి వాళ్ళకి మంచి శారీరక ద దారుడ్యం ఉండి తర్వాత మళ్ళీ తెలివితేటలనే కూడా ఉండాలని చెప్పేసి అటువంటి వాళ్ళు మాత్రమే సైన్యం తీసుకోవటం అనేది జరిగింది సైనిక వివరాలు ఒక పట్టిక రూపంలో ఏర్పాటు చేశాడు షాహ్ షహరా అని చెప్పేసి అని అంటారు సైనికుల యొక్క వివరాలన్నింటినీ కూడా షహ్రా అనేటువంటి ఒక పట్టికలో పొందుపరచడం గుర్రాలకి రాజముద్రలు వేయటం అంటే దాగ్ పద్ధతి అలావుద్దీన్ ఖాల్జీ కాలంలో ప్రవేశపెట్టినటువంటి దాగ్ పద్ధతి గుర్రానికి ఒకవైపు ఈ చక్రవర్తి యొక్క ముద్రని వేయటం అనేది కూడా జరిగేది ఈ విధంగా అంటే అవినీతి అనేదాన్ని నిర్మూలించడం కోసం సైనికుల వివరాలని షహ్రా అనేటువంటి ఒక పట్టిక ఏర్పాటు చేశాడు గుర్రాలకి రాజముద్రలు వేయటం కూడా చేశాడు అదేవిధంగా జాగీర్దార్ పద్ధతిని పూర్తిగా తొలగించలేదు కానీ కీలక ప్రాంతాల్లో సైనిక స్థావరాలని నెలకొల్పడం అనేది కూడా చేశాడు అంటే రాజ్యం మధ్యలో కొన్ని తిరుగుబాటులు ఎక్కడైతే వస్తాయని చెప్పేసి అనుకున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల సైనిక స్థావరాలని నెలకొల్పాడు దానివల్ల అంతర్గతంగా వచ్చేటటువంటి తిరుగుబాటులను కూడా అణచడానికి ఉపయోగపడే ఈరోజు మనం చాలా చోట్ల భారతదేశంలో చాలా రెజిమెంట్లు ఉంటాయి సికింద్రాబాద్ తర్వాత ఈ చెన్నై ప్రాంతంలో అయితే చాలా చోట్ల రెజిమెంట్లు ఉంటాయి ఎందుకంటే అవి అంతర్గతంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని సైన్యాన్ని వినియోగించుకోవటం అనేది జరుగుతుంది ఓకేనా రెండోది ఒకే చోట ఉండటం వలన శత్రు దేశాలు కూడా సైన్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అదే కొన్ని కొన్ని చోట్ల ఉన్నట్లయితే వాటి అన్నిటినీ యుద్ధం వచ్చిన సమయంలోనే వినియోగించుకోవటం అనేది ఉపయోగించి కోసం ఆ విధంగా ఏర్పడదు అంటే అంతర్గతంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉంటే ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల సైనిక స్థావరాలు అనేది ఏర్పాటు చేయడం కూడా చేశాడు నెక్స్ట్ యుద్ధ సమయంలో పంటలకి నష్టం కలిగించిన వారి సైనికుల్ని సైనిక అధికారులని చెవులు కత్తిరించడం కూడా చేశాడు అంటే రెవెన్యూ పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది ఎప్పటికీ కూడా కలగకూడదు పంట నష్టం అనేది ఎప్పటికీ జరగకూడదు సో ఆ విధంగా కఠిన శిక్షలు అమలు చేయడం వలన సైన్యం కూడా అప్రమత్త వ్యవహరించడం అనేది చేశారు నెక్స్ట్ పోలీస్ వ్యవహారాలు శీర్షకాలం నందు సైనికులు శాంతి రెండు రకాల విధులు శాంతి సమయంలో పోలీస్ విధులు అనేవి నిర్వహించేవాళ్ళు ఈ సైనికులే శాంతి సమయంలో పోలీస్ విధులు అనేవి నిర్వహించడం ప్రాంతీయ పాలనాధికారులు యుద్ధ సమయంలో శాంతి భద్రతల పర్యవేక్షణ అనేవి చూసేవాళ్ళు ప్రాంతీయంగా ఉన్నటువంటి పాలనాధికారులే శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది ఎప్పుడు యుద్ధ సమయంలో చూసే చూడటం అనేది జరిగేది అంటే సైనికులు శాంతి సమయంలో పోలీసు విధులు నిర్వహించడం యుద్ధ సమయంలో వచ్చేసరికి ప్రాంతీయ పాలనాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాంతి భద్రతను పర్యవేక్షించడం అనేది చేసేవాడు నేరాలు దొంగతనాలను అరికట్టడంలో విఫలమైన అధికారులను మరణశిక్ష విధించడం అనేది చేశాడు నేరాలు దొంగతనాలను ఎవరైతే అరికట్టడం విఫలమవుతారో అధికారులకి మరణ అనేది విధించడం ఆ భయంతో వీళ్ళు అధికారులు అప్రమత్త పరిపాలనందు వ్యవహరించడం అనేది కూడా తమ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం అనేది కూడా జరిగేది నెక్స్ట్ గ్రామ సరిహద్దుల్లో నేరాలు జరిగితే గ్రామాధికారులదే బాధ్యత అని చెప్పేసి అని నేరాన్ని గుర్తించడం జరిగిన నష్టపరిహారం చెల్లించడం గ్రామాధికారులదే బాధ్యత కూడా పెట్టాడు అందువలన ఎక్కడ కూడా ఈ గ్రామ సరిహద్దుల్లో ఏ అయినా సరే నేరాలనే జరగకుండా చూసుకోగలిగారు పటిష్ట అర్ధరాత్రి కానీ నివాసయోగ్యం కానీ ఎడారి ప్రాంతం కానీ మార్గమధ్యంలో ఎక్కడే ఎక్కడైనా కానీ ఎలాంటి దొంగతనాలు దొంగల భయం లేకుండా తమ సరుకుల్ని తమ ఇళ్లలో ఎలా వదిలి వెళ్ళాలో అదేవిధంగా విడి విడిచి కునుకు తీసేవాళ్ళు అని చెప్పేసి అని ఆనాటి వ్యాపారస్తుల గురించి ప్రజల గురించి అంటే కాలంలో శాంతి భద్రతల గురించి అబ్బాస్ షర్వాణి అని చెప్పేసి ఆయన ఈ విధంగా రాయటం జరిగింది అంటే అర్ధరాత్రి కానీ నివాసయోగ్యం కానీ ఎడారి ప్రాంతంలో అయినా సరే మార్గ మధ్యలో ఎక్కడైనా సరే ఎలాంటి దొంగల భయం అనేది లేకుండా ప్రజలు నివసించారని చెప్పేసి అబ్బాస్ షర్వాణి అని చెప్పేసి ఆయన పండితుడు కూడా వివరించడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ న్యాయ వ్యవహారాల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కొన్ని మార్పులని తీసుకొచ్చాడు న్యాయాధిపతిగా ఉండటం క్రింద అధికారుల నుంచి వచ్చేటువంటి అప్పల్ని స్వీకరించడం అనేది చేయడం అనేది అందరికీ న్యాయం అనేది జరిపించడంలో ఇతను మంచి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టాడని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు తబకత్ ఈ అక్బరీ నందు నిజాముద్దీన్ అహ్మద్ రాసినటువంటి దాంట్లో శేర్షా నిజాముద్దీన్ అహ్మద్ రాసినటువంటి తబకత్ ఈ అక్బరీ నందు శేర్షాకాలం న్యాయ అనేది తెలుస్తుంది అయితే శేర్షా కంటే కూడా శేర్షా వారసుడైనటువంటి ఇస్లాం షా చట్టాలను ఈ న్యాయ చట్టాలను తయారు చేయించాడు షరియ సూత్రాల ప్రకారం కాకుండా లౌకిక విధానంలో ఈ చట్టాలను తయారు చేయించాడు ఇస్లాం షా అంటే ఇక్కడ హిందూ మతానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువ కాబట్టి హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ఇస్లాం షా చట్టాలని తయారు చేయించాడు న్యాయ చట్టాలని లౌకిక విధానాలను తయారు చేయించడం అనేది జరిగిందండి ఇది కాంపిటేటివ్ పరంగానే కాదు మీరు పరిపాలకుడుకు ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం అనేది కూడా చెప్పవచ్చు న్యాయ విషయంలో మతానికి ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు అందుకే ఇస్లాం షా ఈ చట్టాలని ఎలా తయారు చేశారంటే లౌకిక విధానంలో తయారు చేయించడం అనేది జరిగింది ఓకేనా అంటే శేర్షా వారసుడైనటువంటి ఇస్లాం షా న్యాయ విషయంలో గొప్ప వ్యక్తి అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి నెక్స్ట్ ఈ గూఢాచార్య శాఖ ఈ తర్వాత అదేవిధంగా ఈ బరీద్ అనే అధిపతిగా ఉండేవాడు అని చెప్పాను కదా దారోగా ఈ దాక్ చౌకీ సమాచారం సేకరించడం ఎప్పటికప్పుడు సామ్రాజ్యంలో ప్రజల యొక్క అసంతృప్తిని ఎప్పటికప్పుడు గ్రహించి చక్రవర్తి తెలియజేయడం ద్వారా పరిపాలనలో మార్పులని శేర్ష తీసుకురావగలిగాడు అని చెప్పేసి అని పరిపాలనలో సమర్థవంతంగా నిర్వహించగలిగాడు అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి ఈ విధంగా శేర్షా గురించి మీరు తెలుసుకున్నారా అయితే శేర్షా నుంచి మీరు గ్రహించగలిగేది ఏంటంటే ఒక చేసేటటువంటి పనులు శ్రద్ధ అనేది ఇతనికి కలిగి ఉన్నాడు అని చెప్పేసి చదువు విషయంలోనే కాదు పరిపాలన విషయంలో మరి తండ్రి నుంచి ఎంతోమంది జాగ్రత్తలు పొంది ఉంటారు పరిపాలనలో అనుభవం అనేది ప్రజలకి అనుకూలంగా ఎలా మలుచుకోవాలని చెప్పేసి పైన ఉన్నటువంటి రాజుకి అనగా ఎలా మా అనుకూలంగా ఉండాలనేది ఇతను ఫరీద్గా ససారాం జాగిర్ని పరిపాలించేటప్పుడు ఇతనికి అనుభవం అందులో రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టడం తర్వాత అక్కడ ఆ అనుభవంతోనే తర్వాత బీహార్ పాలకుడిగా ఉన్నప్పుడు అక్కడ కొంత అనుభవం తర్వాత ఢిల్లీ చక్రవర్తిగా ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే ఇతని యొక్క పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు అంతకుముందు లేనటువంటి ఇతని కాలంలో తీసుకొచ్చినటువంటి మార్పులే అని చెప్పేసి అని మనం చెప్పవచ్చండి ఈ విధంగా మీరు కూడా విద్యార్థులు స్ఫూర్తి పొంది శేర్ష నుంచి ఒక చిన్న స్థాయి నుంచి ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా ఎదగలిగాడు పరిపాలకులుగా కానీ మీరు భవిష్యత్తులో మీరు కూడా ఎదగడానికి అనేది పరిపాలకులు అనే కాదు చేసేటటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉంటే మీరు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ